అటు ఎన్నికండి సీనన్న సాయి సాయి చూడ సాయి సార్ ఇక్కడ ఇక్కడ చూడాలి మీటింగ్ ఈ మా ఇంటి ఎదురు కావా మా ఇంటి పక్కన ఈ మా మరదలు మేడం సార్ ఇటు చూడు సార్ ఇటు చూడండి చూడండి ఒంగోలుకి నాలుగు దిక్కల డెవలప్ అయిపోయింది ఆల్రెడీ డెవలప్ అవుతుందని మంజక్క దిగిన వాళ్ళు కొద్దికింది అందరికీ నమస్కారం. ఈరోజు జనార్దన్ గారిని మా ఇంటికి విందుకు ఆహ్వానించాము. చాలా సంతోషంగా ఉంది. దానికి మేమెంతో ముందుగానే విజయం కానీ సాధిస్తే ఎలాగైనా అమ్మవారికి మొక్కు తీర్చుకోవాలని అనుకున్నాము. ఆ కళ ఈ రోజుతో నెరవేరింది. జనార్దన్ గారి ఇంటికి రావడం వల్ల మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఆహ్వానించాము జనార్దన్ గారిని. వచ్చినందుకు కూడా ఎంతో సంతోషపడుతున్నాను. చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. జై టీడీపీ. నా పేరు బొల్లినేని శ్రీనివాసరావు. టీడీపీ కనుక గెలిస్తే నేను ఏదన్నా కానీ అమ్మవారికి మొక్కు తీర్చుకుంటానని చెప్పి మొక్కున్నాను. దాని ప్రకారంగానే టీడీపీకి వచ్చిన మెజార్టీని బట్టి నేను
తీర్చుకున్నా, ఇది మొక్కును తీర్చుకున్నాను. ఆ విజయోత్సవానికి మా జనార్దన్ గారు, జనార్దన్ గారిని ఆహ్వానించుకున్నాను. ఇవన్నీ విజయం వల్లూరమ్మ టెంపుల్కి. నమస్కారము, నా పేరు బొల్లినేని వనజాక్షి. మేము కమ్మపాలెం 7th డివిజన్లో పార్టీ తరపున విందు చేసుకోవాలనుకున్నాము. పార్టీ విజయోత్సవాన్ని దానికి కాను జనార్దన్ గారిని ఆహ్వానించాము. ఈరోజు ఆ కళ నెరవేరింది. అందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి మేము అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా ఇంటికి వచ్చినందుకు. నమస్కారం అండి. గత 5 సంవత్సరాల నుంచి మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు కానీ లేదంటే అంధకారంలో అయిపోయిన విధానం కానీ మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అండి. ఎంత దుష్ట పరిపాలన జరిగిందంటే గత 5 సంవత్సరాల నుంచి మన రాష్ట్రం వాస్తవంగా అండి ఆలోచిస్తే 30 సంవత్సరాలు ఇనికిపోయిందండి అభివృద్ధిలో. అలాగే కాకుండా వచ్చిన కంపెనీలు వెళ్ళిపోయినాయి. అలాంటి దుష్ట పరిపాలన వెళ్ళిపోయి మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అలానే మన ఒంగోలు నియోజకవర్గం తరఫున మన దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా అయ్యారు. అలా అవ్వాలని గత 6 నెలల క్రితమే ఒల్లూరమ్మ టెంపుల్ దగ్గర మా అన్న శ్రీనివాసరావు గారు, ఆయన కనుక విజయం సాధిస్తే మొక్కు చెల్లించుకుంటామని చెప్పి ఉన్నారు. తదనుగుణంగా ఈరోజు ఆ మొక్కు చెల్లించుకొని దామచర్ల జనార్దన్ గారు మా ఇంటికి ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా జనార్దన్ గారు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేశారు. అలానే దామచర్ల జనార్దన్ గారికి మా అందరి తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.